హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన కిచెన్లో సులువుగా ఈజీగా చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫస్ట్ టిప్ వచ్చేసి, మన ఫ్రిడ్జ్ అనేది క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎన్నో లిక్విడ్స్ వాడుంటాము. పైసా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాగా లిక్విడ్ చేసుకుని చక్కగా క్లీన్ చేసుకుంటే చక్కగా వదిలిపోతుందండి. గల్లులు ఒక స్పూన్ తీసుకున్నాను. మనం వాడే వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా అనేది ఒక స్పూన్ వేసుకున్నాను. కొంచెం కంపర్టు, కొంచెం షాంపూ వేసి మొత్తం కూడా మన వాడని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ పెట్టి కొంచెం వాటర్ పోసుకొని లిక్విడ్ లాగా తయారు చేసుకున్నాను. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్ అనేది, ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్కి వెళ్ళే డస్ట్ అనేది ఉంటుంది కదండి రబ్బర్కి వెళ్ళే, ఆ డస్ట్ అనేది పూర్తిగా పోతుందండి. చక్కగా మనం బ్రష్ పెట్టి అలా రఫ్ చేసి రుద్దినట్లయితే మురుకు అనేది తీసేసినట్టే క్లీనింగ్ అయిపోతుంది. ఈ లిక్విడ్ అయితే నాకు చాలా బాగా 100% వర్క్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. చూడండి, ఈ విధంగా చూడండి ఆ డస్ట్ ఎంత బాగా వచ్చేసిందంటే ఆ బ్రష్కి. ఆ లిక్విడ్ పెట్టి మనం ఎలాగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఏమీ లేకుండా చూసుకుని ఇలా ఫ్రిడ్జ్ అనేది క్లీనింగ్ చేసుకుంటే చాలా మంచిదండి. అలానే మనం నిమ్మతొక్క కూడా దానిపైన రబ్బర్ పైన పెట్టి రఫ్ చేసి చక్కగా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా నేను ఫ్రిడ్జ్ అనేది క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఈ టిప్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చూడండి, మనం క్లీనింగ్ చేసుకున్న తర్వాత రబ్బర్ అనేది ఎంత క్లీన్ అయిపోయిందో, ఆ డస్ట్ అనేది మొత్తం కూడా పోయింది. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. పాలు కాసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇరిగిపోతాయేమోనని డౌట్ వస్తూ ఉంటుందండి, ఆ టైంలో కొంచెం మనం బేకింగ్ సోడా వేసుకుంటే పాలు అనేది ఇరగకుండా చక్కగా మంచిగా వస్తాయి. ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి పాలు ఇరిగిపోతూ ఉంటాయి, ఎండాకాలంలో ఎక్కువగా ఇరిగిపోతూ ఉంటాయి. అలా డౌట్ వచ్చినప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నట్లయితే పాలు అనేది ఇరగ. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఈ పేపర్స్ అనేవి ఇలా మడిచేసుకొని కొంచెం వాటర్ పెట్టి ఇలా తడిపేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం ఇలా తడుపుకొని ఇలా చుట్టుకోవాలి. ఇలా పేపర్ చుట్టుకొని ఇందులో పెట్టుకోవటం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. ఆ స్మెల్ అనేది ఇదంతా పీచ్ చేసుకుంటుంది. మనం 2 డేస్కి 3 డేస్కి ఒకసారి తీసేసుకొని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ కింద కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా చక్కగా మనం ఈ పేపర్ అనేది ఇలా చుట్టుకొని తడుపుకొని కొంచెం ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకి ఈ స్మెల్ అనేది, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. పేపర్ అనేది బ్యాడ్ స్మెల్ అంతా లాక్కుంటుంది కాబట్టి 1 డే తర్వాత మనం ఈ పేపరు స్మెల్ చూసినట్లయితే చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఈ పేపర్ అనేది కొంచెం వాటర్ పెట్టి తడుపుకొని ఈ పేపర్ అనేది మనం ఇలాగా హోల్డ్ చేసుకుని ఇలా అక్కడ పెట్టేసుకున్నట్లయితే ఎక్కడైతే మనం పేపర్ ఇలా పెట్టుకోవటం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం నైట్ అయితే గిన్నెలు కడిగిన తర్వాత పొయ్యి దగ్గరికి బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు అయితే తిరుగుతూ ఉంటాయి కదండి, ఆ బొద్దింకలు రానియకుండా ఈ ఆనియన్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయండి. ఆనియన్లో మంచి పవర్ అయితే ఉంటుందండి, మంచి ఘాట్ అనేది ఉంటుంది. ఇలాగ రౌండ్గా కట్ చేసేసుకొని మనం పొయ్యి దగ్గర ఇలాగ నైట్ టైంలో పెట్టుకున్నట్లయితే బొద్దింకలు అనేది ఇక్కడికి అనేది రాకుండా ఉంటాయండి. మీరు కూడా ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకైతే 100% వర్క్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలి అంటే మనం ఇలాగ కొంతసేపు వేడి చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ పొట్టు తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. తీసుకోవచ్చు, మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇలా వేడి చేసుకుని కొంతసేపు చల్లారిన తర్వాత ఈ పొట్టు అనేది మనం చక్కగా ఒలుచుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. టిప్ వచ్చేసి, బాటిల్ మూతలతో సూపర్ ఐడియా అండి. ఇదేంటంటే ఈ టిప్పు,
మిక్సీ జార్ అనేది వాడుకుంటూ ఉంటాం కదండి. వాడుకున్నప్పుడు మనం ఇలా అలా అని కొంచెం జరుపుకుంటూ ఉంటాం. అటు ఇటు జరుపుకున్నప్పుడు మనకి కొంచెం ఇది జరగదు కదండి, ఇలాంటి టైల్స్ మీద అయితే అది జరగదు కాబట్టి మనం అటు ఇటు జరుపుకోవటానికైనా గీతలు పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా ఉండాలంటే బాటిల్ మొత్తం సూపర్ ఐడియా అయితే నేను చెప్పబోతున్నాను. ఇలా మిక్సీ జార్ వెనక భాగం ఒకసారి ఇలా తిప్పుకొని మనం ఆ బాటిల్ మూతల్ని ఇలాగ నాలుగు పక్కల నాలుగు మూతల్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకోవటం వల్ల టిప్ ఏంటంటే మనం ఇలా కిందకి పెట్టుకున్నప్పుడు అటు ఇటు జరుపుకుంటూ ఉంటాం కదండి, అలా జరుపుకున్నప్పుడు గీతలు పడకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇలా ఈజీగా మనం మిక్సీని అయితే ఎటు కావాలంటే అటు ఇలా ఈజీగా జరుపుకోవచ్చండి. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం శనగగుళ్ళు తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలా స్టోర్ చేసుకున్నప్పుడు శనగగుళ్ళు ఒక్కొక్కసారి పురుగులు అనేది వస్తూ ఉంటాయి. అలా పురుగు రాకుండా ఉండాలంటే లవంగాలు ఒక రెండు మూడు తీసుకుని అందులో వేస్తే ఈ ఘాటుకి పురుగులు అనేది రాకుండా ఉంటాయండి. టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎలా వచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మరొక వీడియోలతో మళ్ళీ మేము ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.